ఇక ఘర్షణ గర్జన వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు మంత్రి మల్లారెడ్డి అంతేకాదు రెడ్డి సభకు వచ్చిన వాళ్ళంతా రేవంత్ అనుచరులే అంటూ మండిపడుతున్నారు ఈ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ హరివర్ధన్ మల్లారెడ్డి తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రీ ప్లాన్ గా మొత్తం వాళ్ళు మంచిగా మీటింగ్ జరుగుతుంది కూడా పర్ఫెక్ట్ పోతుంది మీటింగ్ ఇప్పుడు రెడ్డిలలో రకరకాల పార్టీలు ఉంటాయి ఒక కొందరు బీజేపీలు ఉంటారు కాంగ్రెస్లు ఉంటారు ఉండని కానీ రెడ్డి వస్తే కల యూనిటీ అనేది రావాలి కదా ఈయన రేవంత్ రెడ్డి ఏంటంటే ఎట్లకెళ్ళి పంచాయతీ జీవాలి టీఆర్ఎస్ పార్టీ మీద పంచాయతీ మేము రెడ్డిలం కదా మేము టీఆర్ఎస్ పార్టీలు ఉంటే రెడ్డిలం కదా ఆయన్నే రెడ్డియా రెడ్డిలోనే బ్లాక్మెయిల్ చేస్తాడు ఆయన మల్లారెడ్డి గారు ఒక ఐడియాలజీ తప్పు మీకు కేసీఆర్ గారు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి గారిని ఒక జోకర్గా చేసి పంపిస్తున్నారు తప్ప వేరేదేం లేదండి అది ఆయన ఆయన చీప్ అవుతున్నాడు మల్లారెడ్డి గారు ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటే టార్గెట్ చేయడం రేవంత్ రెడ్డి గారు ఏం తప్ప మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారని నిన్న రెడ్డి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు అది అందరు రెడ్డిలందరిని అవమానించినట్టు అవుతుంది వచ్చినటువంటి రైతులను రైతు బిడ్డలను రైతు రెడ్డి రెడ్డి యువకులను అందరిని కూడా ఆయన విమర్శ చేస్తున్నాడు ఆయన నాయనకని కుట్రబన్ని ఇదంతా ఒక పన్నాగం బాగా ఒక బ్యాక్గ్రౌండ్గా ప్లాన్ చేసి ముందే ఇదంతా ప్లాన్గా వాళ్ళకి ఎందుకంటే నేను ఎట్టయినా సానుకూలంగా స్పందిస్తా రెడ్డి కార్పొరేషన్ చెప్తా చెప్పినాక వాళ్ళకి వాల్యూ ఉండదు కదా ఇక ఆ వాల్యూ పోతుందని చెప్పి వాళ్ళతో ముందేస్తుంది గొడవ స్టార్ట్ చేసి కావాలని చేసి ఏమన్నంటే అంటే ఆ మీద కొట్టినాం అది మీద వాళ్ళ కొట్టిన వాళ్ళంతా ఆయన గుండాలు ఆయన ఫాలోవర్స్ రెడ్డిలు కాదు ఆడ రెడ్డిలు మంచిగా ఎంజాయ్ చేసారు సప్పట్లు కొట్టారు పర్ఫెక్ట్ చేసారు అంతా రెడ్లే వచ్చారు రెడ్లే వచ్చారు మీరు రెడ్డి సంగమాలను అడగండి మీరు రెడ్డి సంఘం వాళ్ళని పిలిపించి మాట్లాడండి రెడ్డి సంగమాలతో లైన్లో తీసుకోండి చెప్తారు వాళ్ళు గుండాలు ఎక్కడ గుండాలండి ఏ గుండాలు ఎక్కడ గుండాలు అది అవమానపరిచినట్టే గుండాలంటే రెడ్డిలందరినీ రెడ్డి రైతులను రెడ్డి బిడ్డలను అందరినీ అవమానించినట్టే గుండాలంటే మల్లారెడ్డి గారు మాట్లాడే చాలా తప్పది అది